ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ నిన్న ఇవాళ ఒక గజ్జి కుక్క పిచ్చెక్కి రోడ్డు మీద పడింది. ఆ కుక్క పేరేంటంటే పట్టాభి. టీడీపీలో కనీసం ఒక కార్పొరేటర్కి కూడా గెలవలేని వ్యక్తి ఇవాళ జగ్గయ్యపేట సామనేని ఉదయభాను గారి గురించి చరిత్ర గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిన కుక్క. నేను ఒక విషయం తెలియపరుచుకున్నాను, ఏంటంటే ఇవాళ సామనేని ఉదయభాను గారి గురించి చెప్పాలి అంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. వైట్ పేపర్ పెన్నుతో మనం ఏదన్నా రాసుకోవచ్చు. వాళ్ళకి మచ్చలేని కుటుంబం సామనేని ఉదయభాను గారు వాళ్ళది. ఇవాళ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనంటే నిజంగా నీ అంత పిచ్చుకొక్క ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ఎందుకంటే టీడీపీ పార్టీ లేనిది ఉన్నట్టు, ఉన్నదో లేనట్టు మాట్లాడుద్దని ప్రచారం విన్నాము, మేము రియల్గా చూసాం, కానీ ఇంత ఇంత అసభ్యకరమైన మాటలు వినటం అనేది ఇప్పుడే. ఓయ్ రేయ్, మేము చెప్తున్నా విను, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక కార్పొరేటర్గా గెలు, ఒక కార్పొరేటర్గా గెలవరా నువ్వు? నువ్వు అసలు ఉదయభాను గారిని మాట్లాడే స్థాయి నీకు లేదు. నువ్వు ఎక్కడన్నా ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తివా, నువ్వేంటి నీ కుటుంబం ఏంటి, కుటుంబ సభ్యుల గురించి ఏంటి ఇప్పుడే మేము విన్నాం. నీ చరిత్ర అనేది మాకు తెలుసు. నువ్వు కేశనే నాని గారు అనగమాల పెన్నులు పుస్తకాలు మోసుకొని బతికే నువ్వు ఈ మధ్యన ఏదో అంటారు చూసావా, ఏ మొగుడు దొరకపోతే అక్క మొగుడు దిక్కన్నట్టుగా ఎవడో కనుక ఈ రోజున లేపోబట్టి నువ్వు ఇవాళ పిచ్చుకుక్కలాగా వచ్చి టీవీలో మాట్లాడుతున్నావు. నేను చెప్పేది బాగా గమనించు. కృష్ణా జిల్లాలోనే కాదు, యావత్తు మన రాష్ట్రం మొత్తము కూడా కాపులందరూ ఆదరించే వ్యక్తి వాళ్ళ కాపు నాయకుడు ఉదయభాను గారు. ఇవాళ నువ్వు కేవలం ఉదయభాను గారికి ఏ మచ్చ లేదు కాబట్టే, కాపు కులంలో ఒక పెద్దగా ఎదుగుతున్నాడు కాబట్టే నువ్వు మచ్చ వేయాలన్న ఉద్దేశంతో నువ్వు వేసావు. నువ్వు మాట్లాడదాం అంటున్నావు, అలాగే హెయిర్ శాంపిల్స్ అంటున్నావు, బ్లడ్ శాంపిల్స్ అంటున్నావు. నువ్వు నోటుకొచ్చేటి మాట్లాడతాం కాదురా, నీకు నిజంగా ఇది నిరూపించాలంటే నువ్వు ఈ రోజైతే ఎవరెవరు పేర్లు అయితే చెప్పావో వాళ్ళని తీసుకొని మాకు కా ఫోన్ చేయి, మేము కూడా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి మీకు నిరూపిస్తాం. అసలు నీకు ఉదయభాను గారు సమాధానం చెప్పే స్థాయి నీది కాదు, నీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడో తెలంగాణ బోర్డర్లో జరిగింది, ఇవాళ అరెస్ట్ చేశారు, పేపర్ చూసుకో, మీడియా చూసుకో, నువ్వు ఎంతగా అమ్ముడిపోయావు అని చెప్పి అడుగుతున్నా నీకు. ఎన్ని కోట్లు ఇస్తానన్నారని చెప్పేసి అడుగుతున్నా నేను. నువ్వు గనక ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పిచ్చి కుక్క, నేను చెప్పేది ఒకటే, ఆడవాడు చెప్పు తీసుకొని తంతారు నేను. నువ్వు ఇక్కడి నుంచి అన్నా నువ్వు మాట్లాడి వెనక తీసుకొని నువ్వు బుద్ధిగా ఉండు. ఉదయభాను గారు అంటే ఒక చరిత్ర ఉంది. ఉదయభాను గారి గురించి చరిత్ర మాట్లాడే స్థాయాలని ఇది స్థాయాలని అడుగుతున్నా నేను. ఉదయభాను గారి మీద బురద జల్లాలని చూసావంటే ఆడవాళ్ళ మహిళలు వచ్చి నేను చెప్పు తీసుకొని కొడతామని చెప్పేసి తెలియపరచు.